తెలుగు మోరల్ స్టోరీస్. ఈనాటి కథ ఎవరి కష్టం పెద్దది. ఓ వ్యక్తి నెలలు తరబడి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు భగవంతుణ్ణి ఇలా ప్రార్థిస్తున్నాడు. భగవంతుడా, నా కోసం ఒక్క సహాయం చెయ్యి, కేవలం ఒకే ఒకటి. ఈ సహాయం తప్ప నాకు ఇంకేమొద్దు. నా పూర్తి జీవితంలో ఇక ఎప్పుడు నిన్ను ఏ కోరిక కోరను, ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చు. ఈ లోకంలో నాకున్న కష్టాలు ఇంకెవరికీ లేవు. నా కష్టాలు ఒకే వరంతో తీర్చమని అడిగే అత్యాస నాకు లేదు. కానీ నా కష్టాలను మార్చుకుందామని అనుకుంటున్నాను. కాబట్టి నా కష్టాలు ఇంకొకరికి ఇచ్చి అతని కష్టాలు నాకు ఇవ్వచ్చారు. ఎందుకంటే తన కష్టాల కన్నా మిగిలిన వారివి చాలా తక్కువ కష్టాలు అని అతని భ్రమ. నాకు ఇంకేమొద్దు, ఈ ఒక్క కోరిక తీర్చు అని ఆ వ్యక్తి ప్రతిరోజు వేడుకుంటాడు. నెలల తరబడి ఆ వ్యక్తి అడుగుతున్న కోరిక భగవంతుని చేరింది. ఆ రోజు రాత్రి భగవంతుడు అతని కళ్ళలోకి వచ్చి ఇలా చెప్పాడు. కుమారా, నువ్వు ప్రతిరోజు నాకు చెప్తున్న సమస్యకు రేపటితో అంతిమ పరిష్కారం ఇవ్వబోతున్నా. అందుకోసం ముందుగా నువ్వు ఒక పని చేయాలి. నీ కష్టాలు చిట్టా అంతా ఒక కాగితం మీద రాసి దానిని రేపు నాకు దేవాలయానికి తీసుకురా అని చెప్పాడు. ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవతలం లేకుండా పోయింది. ఎంతో ఆనందంతో తన జీవితంలో బాధాకర కష్టాలన్నీ ఒక పేపర్ మీద రాయడం మొదలుపెట్టాడు. ఆ కష్టాలు ఒక కాగితంలో సరిపోలేదు. అతనికి ఉన్న కష్టాలన్నీ రాసేసరికి ముందుగా అనుకున్న ఒక కాగితం కాస్త చాలా కాగితాలు అయ్యాయి. ఆ కాగితాలన్నీ ఒక కట్టగా కట్టి మరుసటి రోజు ఉదయం దేవాలయానికి బయలుదేరాడు. ఆనందంతో దేవాలయానికి వెళ్తున్న ఆ వ్యక్తికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. అదే దారిలో తనలాగే పేపర్ల కట్టలు కట్టుకుని తోటి గ్రామస్తులంతా గుడికి వస్తున్నారు. ఆ వ్యక్తికి అప్పుడే అర్థమైంది, నా ఒక్కడికే కాదు, నాతో పాటు భగవంతుడు వీరందరికీ కళ్ళలోకి వచ్చి నాకు చెప్పిందే చెప్పాడన్నమాట అని. అక్కడున్న మిగిలిన వారి పేపర్ కట్టలన్నీ తన పేపర్ల కన్నా పెద్దగా కనిపిస్తున్నాయి. అంతకుముందు తనతో పరిచయం ఉన్న వారందరూ ఆ కట్టలతో వచ్చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలుగుతుంది, వీరందరికీ నాకన్నా మంచి బట్టలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ప్రతిరోజు పైకి అందరితో నవ్వుతూ మాట్లాడతారు. కానీ తనకన్నా వారి దగ్గర ఉన్న కష్టాల కట్టలు ఎక్కువగా ఉండేసరికి అతనికి నెమ్మదిగా నిజం తెలుస్తుంది. గుడి తలుపులు సమీపిస్తున్న కొద్దీ ఆ వ్యక్తిలో భయంతో కూడుకున్న అలజడి మొదలైంది. ఈ అలజడి ఆ వ్యక్తికి మాత్రమే కాదు, అక్కడున్న గ్రామస్తులందరికీ పాకింది. అనుకున్న సమయం రానే వచ్చింది. గ్రామస్తులంతా ఆ గుడిలోకి ప్రవేశించారు. అప్పుడే భగవంతుడు అదృశ్యవాణిగా ఇలా చెప్పాడు, మీ కష్టాలు రాసిన ఆ కాగితపు కట్టలన్నీ కింద పెట్టండి. చెప్పినట్టుగానే అందరూ వారి కట్టలన్నీ కింద పెట్టారు. అప్పుడు భగవంతుడు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడున్న ఏదో ఒక కట్టను తీసుకోండి. మీరు కోరుకున్నట్టుగానే ఆ కట్టల్లో రాసి ఉన్న కష్టాలన్నీ మీకు బదిలీ చేయబడతాయి అని అన్నాడు. అక్కడున్న ప్రతి ఒక్కరిలో భయం చేరింది. అదే భయంతో అందరూ ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే అక్కడున్న వారంతా ఎవరి కట్టను వారు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎక్కడ తమ కష్టాలు కాకుండా ఇంకొకరికి ఊహించని కష్టాలు వస్తాయో, మనకు తెలిసిన కష్టాలతో మనం పోరాడవచ్చు, కానీ మనం జీవితంలో ఊహించని కష్టాలు వస్తే అని అందరూ ఆలోచిస్తూ ప్రాణభయంతో వారి కట్టలను వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యక్తి కూడా అదే ప్రయత్నిస్తున్నాడు. ఒక్కసారిగా సుడిగాలి ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్టుగా ఉంది అక్కడ దృశ్యం. అక్కడ ఉన్న వారంతా ఎదుటి వ్యక్తిలోని ఎంతటి ఊహించని కష్టాలు ఉన్నాయో, అవి ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. కొద్దిసేపటికి చూస్తే ఎవరి కట్టను వారే తీసుకోగలిగారు. అప్పటి వరకు ఏదో మృత్యువు తరుముతున్నట్టుగా ఉన్న వారంతా తమ కష్టాల కట్ట తాము తీసుకోగానే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోసాగారు. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఆ వ్యక్తి కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. వారందరికీ స్పష్టంగా ఒక విషయం అర్థమైంది, తమ కష్టాలే చిన్నవి, అనవసరంగా భయపడ్డాము, వీటికి పరిష్కార మార్గాలు వెతకాలి, పోరాడాలి, విజయం సాధించాలి అని దృఢ సంకల్పంతో ముందుకు కదిలారు. ఇది ఈనాటి కథ. ఇది చాలా బాగుంది కదా. సో ఇలాగనే ప్రతి ఒక్కరు కూడా పక్కనవాణి కష్టాలు చాలా తక్కువ, మన జీవితంలో మన కష్టాలు చాలా ఎక్కువ అని ఫీల్ అవుతుంటారు. కానీ ఎవరి కష్టం వాళ్ళకి ఎట్లానే ఉంటుంది. పక్కవాడి కష్టాలు మనం చెప్పినప్పుడే తెలుస్తుంది, అరే మనకంటే వాళ్ళవే ఎక్కువ ఉన్నాయనేసి, వీరికంటే మనమేనా అనిపిస్తూ ఉంటుంది. సో అలానే ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉన్న వాటిని జాగ్రత్తగా ఎలా తప్పించుకోవాలి, ఎలా మనం వాటి పైన విజయం సాధించాలి అని ఆలోచించండి. వాటికి పరిష్కార మార్గాలు, ఈ కథలో చెప్పినట్టుగా పరిష్కార మార్గాలు ఎలా వెతకాలి, ఎలా పోరాడాలి, దీనిపైన మనం దృష్టి పెడితే అందరికీ జీవితం కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.